हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल। ఈరోజు మనం ఈ వీడియోలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ గురించి తెలుసుకుందామండి। కలియుగ కుబేర్డు జెఫ్ బెజోస్ అన్నమాట। ఆయన సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు। ప్రపంచ కుబేర్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అనేకసార్లు అగ్రస్థానంలో నిలిచారు। అపారమైన సంపదను సొంతం చేసుకున్న జెఫ్ బెజోస్ సీఈఓగా ఇటువేళ గుడ్ బై చెప్పేశారట। అయితే తన కెరీర్లో ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడిగా రికార్డు నెలకొల్పాడు। ఆన్లైన్లో పుస్తకాలు అమ్మాలనే తన ఆలోచన మంచి ఉద్యోగాలను వేడాలని కూడా నిర్ణయించుకున్నారు। ఈ విషయం కోసం తనకి ఉన్న మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నారు। అప్పుడు తన యజమాని నుండి ఒక అద్భుతమైన అవకాశం వచ్చినా సరే దాన్ని సైతం కూడా వదిలేసుకున్నారట। తన కలను నిజం చేసుకోవడానికి ప్రపంచంలో అంటే ప్రపంచంలోనే ఆయన పరిగెత్తడం అనేది ప్రారంభించాడు। అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సంపద పుట్టగొడుగుల్లా పెరుగుతూనే పోయింది। ఇప్పుడు తన కంపెనీ సేవలు అందించిన ప్రాంతాలు లేవంటే అతిశయక్తే లేదు। తన జీవితంలో ఇంత గొప్ప విజయం సాధించిన జెఫ్ బెజోస్ విజయ రహస్యాల గురించి పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు। ఈ సందర్భంగా తన అభిప్రాయాలు అలవాట్ల గురించి ఓసారి తెలుసుకుందాం రండి। ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఈ కామర్స్ సంస్థ అమెజాన్, ఈ కంపెనీలో ప్రస్తుతం సుమారు 6 లక్షల మంది పనిచేస్తున్నారు। ఇక్కడ పనిచేసే వారంతా తమ కంపెనీని సొంత సంస్థలా భావిస్తారని, ఇదే తన సక్సెస్ ఫార్ములా అని జెఫ్ బెజోస్ అంటూ ఉంటారు। ఉద్యోగులలో మంచి సత్సంబంధాలు ఉండేలా చూసుకుంటూ వ్యక్తిగతంగా లెటర్లు రాస్తుంటానని, రెగ్యులర్గా వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేస్తుంటారు। తమ సంస్థలో బాధ్యతతో నిజాయితీగా పనిచేసే వారందరికీ పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇంకా ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా లభిస్తాయని, తన గొప్ప స్థానానికి చేరడానికి ఇంతటి విజయం వెనకన్న ఆ ఉద్యోగులందరూ ఎనలేని కృషి చేశారని ఎన్నోసార్లు జెఫ్ చెబుతూ ఉంటారన్నమాట। తాజాగా ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు। ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన మిలియనర్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఓ విలేకరి ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగగా, తనకు నెంబర్ వన్ పొజిషన్ కంటే సంపద క్రియేట్ చేసే వ్యక్తిగా అలాంటి యజమానిగా ఉండడం అంటేనే ఇష్టమని చెప్పారట। ఆయన స్నేహితులను, ఆయనను తెలిసిన వారిని ఎవరినైనా సరే అతని గురించి అడగగా చాలా గొప్పగా చెప్తారు, జెఫ్ బెజోస్ను ఈయన అతనికు ఇసుమంతైన అహంకారం లేదని కూడా చెప్తారు, ఎంత డబ్బు సంపాదించినా ఏమాత్రం గర్వం లేదని కూడా చెప్తారు, ముఖ్యంగా కింద స్థాయి ఉద్యోగులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారట ఆయన। వ్యాపారంలో పోటీ అనేది చాలా సహజమే, అయితే పోటీదారులు మనల్ని దాటిపోవడానికి ఎత్తుకు పై ఎత్తు వేస్తుంటారు। అమెజాన్ కంపెనీ ప్రారంభించినప్పుడు చాలా చిన్న స్టార్ట్అప్ కంపెనీ అన్నమాట, అప్పటికే చాలా వాల్మార్ట్ దిగ్గజ కంపెనీలతో మార్కెట్లో అనేవి ఉన్నాయి, అయినా కూడా బెజోస్ ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు। వినియోగదారులకు ఏం కావాలి, వారి మనసు దోచే ప్రయత్నాలు, ప్రయోగాలు ఎన్నో చేశారు। అంతేకాదు, అమెజాన్ కంపెనీ చిన్న మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వారికి అతి తక్కువ సమయంలోనే ఫోన్ చేయడం, వారు కోరుకున్న వస్తువులను వారి ఇంటికి చేర్చడం, వారికి నచ్చకపోతే రిటర్న్ చేయడం వంటి ఫెసిలిటీస్ కల్పించారు। అంతే కాదు, వారి ప్రోడక్ట్ నచ్చకపోతే అందుకు గల కారణాలు కూడా తెలుసుకునేవారు। అలా వినూత్న మార్పులతో మార్కెట్ మొత్తం తన చుట్టూ చేరేలా చేసుకున్నారు। అయితే ఈయన ఎక్కడ ఆగలేదు। జెఫ్ అభిప్రాయ ప్రకారం వ్యాపారం డెవలప్మెంట్ అనేది 2 రకాలుగా జరుగుతుంది, విజయవంతంగా వ్యాపారాన్ని కొనసాగించడం ఒకటి, రెండోది వ్యాపారాన్ని మరింత డెవలప్ చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం। ఆన్లైన్లో పుస్తకాలు అమ్మడంతో మొదలైన ఈ కంపెనీ తర్వాత అన్ని రంగాలకు విస్తరించింది, కేవలం ఒక్క సక్సెస్తో ఆగిపోయి ఉంటే అమెజాన్ ఇప్పుడున్నంతలా విస్తరించేదే కాదు। ఇప్పుడు గుండు సూది నుండి గుమ్మడికాయ వరకు, ఉప్పు నుండి ఊరగాయ వరకు అన్నీ అమెజాన్లో కొనుక్కోవచ్చు। అయితే ఇంత సామ్రాజ్యాన్ని
జెఫ్ ఒక్క రోజులోనే విస్తరించలేదు. అలాగే తన ప్రయాణాన్ని ఎక్కడా ఆగలేదు. ఎలాంటి ఉత్పత్తులు అమ్మాలి, కొత్త ఐడియాలని ఎలా ఆచరణలో పెట్టాలి అని మార్కెట్ను పరిశోధించడానికి అమెజాన్లో ఒక టీం అనేది ఉంది. అయితే ఈ ప్రపంచంలో మేధావులు, సామర్థ్యులు, తెలివైన వాళ్ళు ఎందరో ఉన్నారని బెజోస్ నమ్ముతారు. వారి వద్ద టన్నుల కొద్దీ సరికొత్త ఆలోచనలు ఉంటాయని, అవి ఆచరణలో పెట్టినప్పుడే మంచి విజయం దక్కుతుందని, అయితే అది ఆలోచనగానే మిగిలిపోతే విజయం సాధించడం కష్టమని చెప్పారు. తమ ఇండియా సక్సెస్ అయ్యే సమయంలో ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది అని అన్నారన్నమాట. అంటే తన ఐడియా సక్సెస్ అవ్వడానికి కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పారన్నమాట. ప్రపంచంలో నెంబర్ వన్ కుబేర్గా ఉండే బెజోస్ ప్రతిరోజు ఎంతో బిజీగా ఉంటారో ఊహించడం మనం కష్టమే. అయితే తను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కాసేపు ఖాళీ దొరికితే మాత్రం తన స్టార్ ట్రాక్ చూడడం చూస్తారట. అయితే ఇది టెలివిజన్లో వచ్చే పాపులర్ ప్రోగ్రామ్. అలాగే నాసా విడుదల చేసే రాకెట్ల నుండి సముద్రాల్లో శకలాలు ఎప్పటికప్పుడు సేకరించడం వంటివి చేస్తుంటారట. అప్పుడప్పుడు ఈ శకలాల అన్వేషణకు తమ పిల్లల్ని కూడా వెంట తీసుకెళ్తారట. ఇదండి ఆయన గురించి విశేషాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. మీ దివ్యశ్రీ ఫుడ్ అండ్ వెడ్డింగ్.